ప్రాచీన కళలలో కర్రసామ ఒకటి. పూర్వం కర్రసామను ఆచరంగా నిర్వహించేవారు. కాలానుగుణంగా ఆకలపై ఆసక్తి సన్నగిల్లింది. అయితే ఆ ప్రాచీన కళకు ప్రాణం పోస్తున్నారు ఆ జిల్లా వాసులు. అంతరించిపోతున్న ఆ కళను భావితరాలకు అందించేందుకు బాలభవన్ వేదికగా మారింది. ఆ విశేషాలు కొత్త బంగాల లోకంలో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బాలభవన్ కర్రసాము విద్యకు కేఎఫ్ అడ్రస్ గా మారింది. ఏటా వేసవి సెలవుల్లో కర్రసాముపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు నిర్వాహకులు. వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరంలో భాగంగా 30 అంశాలపై తర్ఫీదిస్తున్నారు. నేటి తరం చిన్నారులు ప్రత్యేకంగా అమ్మాయిలు కర్రసాములకు జయకొడుతున్నారు. సుమారు 100 మందికి పైగా చిన్నారులు కర్రసాములో సాధన చేస్తున్నారు. బాల భవనం నిర్వాహకులు సుమారు 10 ఏళ్లుగా ఇక్కడ కర్రసాముపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన చిన్నారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తూ జిల్లా కీర్తిని దశ దిశలా చాటుతున్నారు. కర్ర పట్టుకుని గిరగిరా తిప్పుతూ ఔరా అనిపిస్తున్నారు. కర్ర యుద్ధం చేస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నారు. యువతులు ఆత్మరక్షణ కోసం ఈ విద్య నేర్చుకుంటున్నట్లు చెబుతున్నారు. రాజుల కాలంలో కర్రసాము ఉన్నట్లు టీవీల్లో చూశామని ఇప్పుడు ఇక్కడ ఈ యుద్ధ విద్య నేర్చుకోవడం ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఆత్మరక్షణ కోసం ఈ విద్య ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఈ కర్రతోటి మనకి యూజ్ చేసేసి మనకి ఎవరైనా డిస్టెన్స్ తాకనీకి వచ్చినప్పుడు అప్పుడు నాకు హెల్త్ కట్టే చూసి మనం ఎవరైనా డాడీని కట్టేటప్పుడు మనం మొక్కి కొట్టాలా నేర్చుకుంటున్నా. ఈ కరెక్ట్ ఫస్ట్ సార్ చూసినప్పుడు ఫుల్ ఇంట్రెస్ట్ నచ్చింది. ఇక్కడికి రాగానే నాకు ఫస్ట్ అన్నీ చెప్పారు కానీ నాకు కర్రసాము చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే నేను చాలాసార్లు కర్రసాముని టీవీలలో ఫోన్లలో సినిమాస్లలో చూశాను. అందుకని కర్రసాము నేర్చుకోవడం వల్ల నాకు సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది. నేను చాలా ధైర్యంగా ఎటన్నా వెళ్ళచ్చు. ప్రాచీన కళల్లో కర్రసాము ఒకటి. అంతరించిపోతున్న ఈ కళను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో బాలభవన్లో ఈ శిక్షణపై విద్యార్థులకు తర్ఫీదిస్తున్నారు. ఇటు చిన్నారులు సైతం కఠోర సాధన చేస్తున్నారు. ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగకరమైన ఈ కళ పట్ల ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని, ముఖ్యంగా విద్యార్థులు మహిళలు ఈ కళను నేర్చుకుంటే తమకు తాము ఆకతాయిల నుంచి కానీ కొన్ని సంఘటనల నుంచి కానీ రక్షించుకోవచ్చంటున్నారు నిర్వాహకులు. కర్రసాము 10 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. అయితే కర్రసాము అనేది ఏంటంటే అన్ని మార్షల్ ఆర్ట్స్కి కావాల్సింది. ఫస్ట్ ఏ విద్య నేర్చుకోవాలన్నా ఫండమెంటల్స్ ఇంపార్టెంట్. సో మార్షల్ ఆర్ట్స్లో అన్నిటికీ ఫండమెంటల్ ఏంటంటే కట్టే. కట్టేతోటి మనకి బాడీ లాంగ్వేజ్ అనేది మంచిగా అలవాటు అవుతుంది అన్నమాట. సో వెపన్ హ్యాండ్లింగ్ వస్తుంది, ఫ్రీ హ్యాండ్ వస్తుంది, అట్లానే రెజ్లింగ్కి కూడా మన బాడీ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది. అయితే ఆడపిల్లలు ఇది ఎందుకు నేర్చుకోవాలంటే బేసికలీ హ్యూమన్ అనాటమీ ప్రకారం బాయ్స్కి మజిల్ పవర్ ఎక్కువ, గర్ల్స్కి కొంచెం తక్కువ. సో వెపన్ అనేది అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకోవాల్సింది. గత 10 సంవత్సరాలుగా బాల్భవన్ పిల్లలకి కర్రసాము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ కర్రసాము అనేది చాలా ప్రాచీనమైన విద్య. కాలక్రమంగా ఇది అంతరిస్తూ పోతూ వస్తూ వచ్చింది. ఈ విద్యని మళ్ళీ మా బాల్భవన్ ప్రభాకర్ సార్ గారి సహకారంతో పిల్లలకు స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్తే సార్ సపోర్ట్ చేయడం జరిగింది. మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఇది ఆదరణ ఇక్కడ స్టార్ట్ అయింది. గత 10 సంవత్సరాలుగా దగ్గర 1500 మంది పిల్లలు నేర్చుకోవడం జరిగింది. ప్రతి సమ్మర్ క్యాంప్లో 150 నుంచి 200 మంది పిల్లల వరకు నేర్చుకుంటూ ఉన్నారు. ఈ విద్య మన లోకల్ నేటివ్ విద్య. దీనికి పునర్వైభవం తీసుకురావాలన్నదే మా తాపత్రయం, ఆలోచన, ఆశ. చేతిలో కర్ర పట్టుకుని గిరగరా తిప్పుతూ ఎంతటి వారినైనా తృణప్రాయంగా ఎదుర్కోవచ్చునని విద్యార్థినులు చెబుతున్నారు. ఆడపిల్లలకు ఈ విద్య చాలా అవసరమని ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సమాధానం చెప్పాలంటే ఇటువంటి ప్రాచీన విద్య ఎంతో అవసరమని శిక్షకులు చెబుతున్నారు. కర్రసాము ప్రాచీన విద్య అయినప్పటికీ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉన్న కరాటే, కుంఫూ, బాక్సింగ్ వంటి శారీరక విద్యలకు ధీటుగా ఉంటుందని అంటున్నారు. అంతరించిపోతున్న ఈ విద్యను ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు.